हेलो चिल्ड्रन, हाउ आर यू? इन डी मन क्लास लो मनम सरल रेखलु కోణాలకు సంబంధించి అభ్యాసం 4.3 లోని సమస్యలను సాధించాం కదా. మరి అవన్నీ మీరు ప్రాక్టీస్ చేశారని నేర్చుకున్నారని ఆశిస్తున్నారు. మరి ఈ రోజు మీరు క్రింది తరగతుల్లో నేర్చుకున్నటువంటి త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు అనేటటువంటి సిద్ధాంతానికి నిరూపణని, తరువాత త్రిభుజ బాహ్య కోణం దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానము అనేటటువంటి సిద్ధాంతం యొక్క నిరూపణ, మరియు కొన్ని సమస్యల సాధనను అభ్యాసం 4.4లోని సమస్యలను పరిశీలిద్దాం. ఓకే స్టూడెంట్స్, మొదటగా మనం త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు, ఇది మనం క్రింది తరగతుల నుంచి ఈ సిద్ధాంతాన్ని ఉపయోగించి సమస్యలను సాధిస్తూ వచ్చాం కదా. మరి ఇప్పుడు దీని నిరూపణ గురించి తెలుసుకుందాం. చూడండి, ఏబిసి ఒక త్రిభుజము. మనం ఏం నిరూపించాలి? ఏబిసిలో ఉన్నటువంటి 3 కోణాలు, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు అని మనం నిరూపించాలి. దాని కొరకు మనం పటాన్ని గమనించండి, నిర్మాణం చేసుకుంటున్నాం. ఎలా? బిసి అనేటటువంటి రేఖను డి దాకా పొడిగించాము. ఏబిసి త్రిభుజంలో బిసి అనే రేఖను ఏం చేశాము? డి వరకు పొడిగించాము. అంతేకాకుండా ఇంకొక నిర్మాణాన్ని కూడా మనం చేసాం. ఏంటది? సి బిందువు గుండా డిఏకి సమాంతరంగా సిఈ రేఖను గీయండి. సి అనేటటువంటి బిందువు నుంచి ఏం చేసాం? బిఏ రేఖకి సమాంతరంగా మరొక రేఖని గీసాం. ఆ రేఖకి సిఈ అని పేరు పెట్టాము. మరి దాన్ని ఏ విధంగా నిరూపించాలో ఒక పద్ధతిలో చూద్దాము. చూడండి, మనకి ఏం తెలుసు? నిర్మాణం ప్రకారం బిఏ ఈజ్ ప్యారలల్ టు సిఈ, అంటే బిఏ అనే రేఖ సిఈ అనే రేఖకు సమాంతరంగా ఉంది అని తెలుసు కదా. కాబట్టి అది రాశాం నిర్మాణం నుంచి. తర్వాత మనకు సదృశ్య సమాంతర రేఖలలో సదృశ్య కోణాలు సమానము అని తెలుసు కదా. దాని నుంచి యాంగిల్ ఏబిసి గమనించండి, యాంగిల్ ఏబిసి దానికి మనం ఇక్కడ నిర్మాణంలో యాంగిల్ ఒకటి, కోణం ఒకటి అని పేరు పెట్టాము. దానికి సదృశ్య కోణం ఎవరవుతుంది చూడండి? ఈసిటి. ఇక్కడ కూడా ఒకటి అని పేరు పెట్టాను. నిర్మాణంలో గమనించండి, యాంగిల్ ఏబిసి ఇస్ ఈక్వల్ టు యాంగిల్ ఈసిడి అవుతుంది. ఎందుకని? సమాంతర రేఖలలో తిర్యగ్రేఖ ఏర్పరిచినటువంటి సదృశ్య కోణాలు సమానంగా ఉంటాయి అనేటటువంటి భావన ప్రకారం మన యాంగిల్ ఏబిసి ఇస్ ఈక్వల్ టు యాంగిల్ ఈసిడి అని రాశాము. తర్వాత స్టెప్ ని గమనించండి, యాంగిల్ బిఏసి గమనించండి. బిఏసి అంటే ఇక్కడ ఉన్నటువంటి రెండవ కోణం దేనికి సమానము? ఏసిఈ కి సమానం. ఇక్కడ కూడా 2 అని గుర్తించాం చూడండి. ఎందుకని? ఎందుకు అంటే ఏబి సిఈ అనేవి సమాంతర రేఖలు, ఏసి అనేది తిర్యగ్రేఖ. తిర్యగ్రేఖ ఏర్పరిచినటువంటి ఏకాంతర కోణాలు సమానము అనే స్వీకృతం నుంచి యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 2. 2 అనేంటే ఇక్కడ పేరేం పెట్టుకున్నా, యాంగిల్ బిఏసి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏసిఈ. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ గమనించండి, సి దగ్గర కోణం యాంగిల్ ఏసిఈ. ఏసిబి ఈజ్ ఈక్వల్ టు ఇందులో కూడా ఏసిబి నే అనుకుంటున్నాం. ఎందుకని? పరావర్తన ధర్మం నుంచి, అంటే ఒకే కోణం కదా, ప్రతి కోణము దానికది సమానము, దీనినే పరావర్తన ధర్మము అంటాం.
చేస్తున్నా కూడుతున్నాము అంటే ఆ మూడు సమీకరణాలలో ఎడమ వైపు భాగాలని ఎడమ వైపు వాటికి కుడి వైపు భాగాలని కుడి వైపు వాటికి కూడినట్లయితే ఏమొస్తుందో గమనిద్దాం ఎడమ వైపు గమనించండి యాంగిల్ ABC ప్లస్ యాంగిల్ BAC ప్లస్ యాంగిల్ ACD ఇస్ ఈక్వల్ టు కుడి వైపు గమనించండి యాంగిల్ ECD ప్లస్ యాంగిల్ ACE ప్లస్ యాంగిల్ ACB కుడి వైపు ఉన్నటువంటి ఈ కోణాలు వచ్చాయి ఇప్పుడు గమనించండి ఇక్కడ ACB ప్లస్ ACE ప్లస్ ECD అంటే ఒక రేఖ మీద ఉన్నటువంటి మూడు కోణాలను సూచిస్తున్నాయి మరి మీకు తెలుసు కదా ఒక సరళ రేఖ మీద ఒక బిందువు వద్ద ఉన్న ఏర్పడిన అన్ని కోణాల మొత్తము ఎన్ని డిగ్రీలు ఉంటుంది 180 డిగ్రీలు ఉంటుంది అని మనకు తెలుసు ఓకే మరి ఇప్పుడు ఈ సరళ రేఖ మీద మనకు మూడు బిందువులు ఏర్పడ్డాయి కదా ఈ మూడు బిందువుల మొత్తము ఎలా ఉంటుంది 180 డిగ్రీలుగా ఉంటుంది ఓకేనా కాబట్టి మనకు కుడి వైపున ఏమవుతుంది 180 డిగ్రీలు రాస్తున్నాం అంటే యాంగిల్ ABC ప్లస్ యాంగిల్ BAC ప్లస్ యాంగిల్ ACB ఇస్ ఈక్వల్ టు 180 డిగ్రీలు ఇదే కదా మనం నిరూపించాల్సింది చూడండి ABC అంటే యాంగిల్ B BAC అంటే యాంగిల్ A ప్లస్ యాంగిల్ ACB అంటే యాంగిల్ C ఈ మూడు కోణాలను మొత్తము అంటే యాంగిల్ A ప్లస్ యాంగిల్ B ప్లస్ యాంగిల్ C ఇస్ ఈక్వల్ టు 180 డిగ్రీ అంటే త్రిభుజంలోని మూడు కోణాల మొత్తాన్ని 180 డిగ్రీలు అవుతుంది అని మనం తెలుసుకుంటాము ఇక్కడ కోణాన్ని మళ్ళీ ఒకసారి నేను ఎలా సూచించాలి చెప్తున్నా చూడండి ఇక్కడ ఏ దగ్గర గమనించండి ఏ దగ్గర మనం వేరే ఏ కోణము లేదు కాబట్టి యాంగిల్ A అని డైరెక్ట్ గా చెప్పొచ్చు అదే విధంగా సి దగ్గర చూడండి 1 2 3 కోణాలు ఉన్నాయి కాబట్టి పర్టిక్యులర్ గా మనం ఏ కోణం చెప్తున్నాము అని తెలుసుకోవడం కొరకు అంటే ACB అంటే మూడవ కోణాన్ని ACE అన్నప్పుడు రెండవ కోణాన్ని ECD అంటే ఒకటవ కోణాన్ని సూచిస్తుంది అదే అలా కాకుండా ఓన్లీ యాంగిల్ C అన్నాం అనుకోండి ఆ మూడు కోణాల్లో ఏ కోణము అనేటటువంటి క్లారిటీ మనకు ఉండదు కాబట్టి అలా అంటే ఒకే బిందువు వద్ద ఒకటి కన్నా ఎక్కువ కోణాలు ఉన్నప్పుడు మన మూడు అక్షరాలతోటి కోణాన్ని సూచించినట్లయితే మనం కరెక్ట్ గా దాన్ని ఐడెంటిఫై చేయగలుగుతాము అదే B దగ్గర గమనించండి B దగ్గర ఒకటే కోణం ఏర్పడ్డది కాబట్టి దాన్ని డైరెక్ట్ గా మనం యాంగిల్ B అని రాయవచ్చు A దగ్గర కూడా అలానే యాంగిల్ A అని రాయవచ్చు కాబట్టి ఇప్పుడు మనం ABC త్రిభుజంలో చూస్తున్నట్లయితే యాంగిల్ A ప్లస్ యాంగిల్ B ప్లస్ యాంగిల్ C ఇస్ ఈక్వల్ టు 180 డిగ్రీలు అని మనం నిరూపించాము ఈ సిద్ధాంతం మనం క్రింది తరగతుల్లో ఆల్రెడీ సిద్ధాంతం యొక్క ఫలితాన్ని చాలా సందర్భాల్లో ఉపయోగించాము ఇప్పుడు ఆ సిద్ధాంతం యొక్క నిరూపణని చూసాము దీన్ని మీరందరూ ప్రాక్టీస్ చేయండి ఓకేనా స్టూడెంట్స్ ఇప్పుడు మరి మనం దీని మీద ఆధారంగా ఇంకొక సిద్ధాంతాన్ని చూద్దాము సిద్ధాంతం 4.7 ఏంటిది ఒక త్రిభుజ భుజాన్ని పొడిగించగా త్రిభుజంలో ఎన్ని భుజాలు ఉంటాయి మూడు భుజాలు ఉంటాయని తెలుసు కదా మూడు భుజాలలో ఒక భుజాన్ని పొడిగించగా ఏర్పడిన బాహ్య కోణము త్రిభుజం బయట ఉన్నటువంటి కోణాన్ని ఏమంటారు బాహ్య కోణము అంటారు బాహ్య కోణం ఎలా ఉంటుంది ఆ త్రిభుజ అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానము అంతర అంటే లోపల అభిముఖ అంటే ఎదురుగా ఉన్నటువంటి అంటే అంతరాభిముఖ అంటే త్రిభుజం లోపల ఆ కోణానికి ఎదురుగా ఉన్నటువంటి కోణాల మొత్తము అంటే ఆ రెండు కోణాలని కూడితే ఎంత ఉంటుందో బాహ్య కోణం కూడా అంతే ఉంటుంది అనేది సిద్ధాంతం మనం ఇప్పుడు ఈ సిద్ధాంతాన్ని నిరూపిద్దాం ఒక త్రిభుజం తీసుకుంటున్నాం PQR అనేటటువంటి త్రిభుజం ఇది మరి త్రిభుజంలో ఏం చేయాలి ఒక భుజాన్ని పొడిగించాలి పొడిగిస్తామా ఏ భుజాన్ని పొడిగిద్దాం Q
క్యూఆర్ భుజాన్ని పొడిగిస్తున్నారు. ఎక్కడి వరకు? ఎస్ అనే బిందువు వరకు పొడిగించాము. అప్పుడు క్యూఆర్ భుజాన్ని పొడిగిస్తే ఏమైంది? పిఆర్ఎస్ అనేటటువంటి బాహ్య కోణం ఏర్పడింది. ఇది త్రిభుజానికి బయట వైపు ఏర్పడింది కాబట్టి దీన్ని ఏమంటున్నా? బాహ్య కోణము అంటున్నాం. ఈ బాహ్య కోణం మరి లోపల అంటే చూడండి, త్రిభుజం లోపల దానికి ఎదురుగా ఉన్నటువంటి రెండు భుజాల వద్ద ఏర్పడిన ఆ కోణాల మొత్తానికి సమానంగా ఉంటుంది. గమనించారా, ఇక్కడ నేను రెడ్ తో సూచిస్తున్నాను. అంటే బయట ఉన్నటువంటి కోణం పిఆర్ఎస్ అనేటటువంటి కోణం, లోపల పి దగ్గర క్యూ దగ్గర ఏర్పడినటువంటి కోణాలు మొత్తానికి సమానము అని నిరూపించాలి మనం. కాబట్టి సారాంశం ఏమవుతుంది? యాంగిల్ పిఆర్ఎస్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి ప్లస్ యాంగిల్ క్యూ అవుతుంది. దానిని మనం నిరూపించాలి. ఇక మరి ఇప్పుడు ఉపపత్తిని చూద్దాం. గమనించండి పటంలో పిఆర్క్యూ, ఇక్కడ గమనించండి పిఆర్క్యూ అంటే ఈ కోణము, తర్వాత పిఆర్ఎస్, ఈ రెండు కోణాలు ఎలా ఏర్పడ్డాయి? ఒక రేఖ మీద ఒక ఉమ్మడి బిందువు నుంచి ఏర్పడ్డాయి. పక్క పక్కన ఉన్నటువంటి ఆసన్న కోణాలు కాబట్టి వీటిని ఏమంటాం? రేఖీయ ద్వయము అంటాం. రేఖీయ ద్వయంలో ఎలా ఉంటాయి? ఆ కోణాల మొత్తం 180 డిగ్రీలుగా ఉంటుంది, తెలుసు కదా మీకు. యాంగిల్ పిఆర్క్యూ ప్లస్ యాంగిల్ పిఆర్ఎస్ ఇస్ ఈక్వల్ టు 180 డిగ్రీలు. దీనిని సమీకరణం 1 అనుకుందాము. మనం ఇందాకే సిద్ధాంతం తెలుసుకున్నాం కదా, త్రిభుజంలోని మూడు కోణాల మొత్తము 180 డిగ్రీలు. త్రిభుజంలోని మూడు కోణాలు గమనించండి ఏమేంటి? ఒకటి యాంగిల్ పి ఉంది, రెండవది యాంగిల్ క్యూ, మూడవది యాంగిల్ ఆర్. ఆర్ దగ్గర మరి రెండు కోణాలు ఉన్నాయి కదా. స్పష్టంగా పేరు చెప్పాలి అంటే ఏం చెప్పాలి మరి మనం? యాంగిల్ పిఆర్క్యూ అని చెప్పాలి. కాబట్టి యాంగిల్ పి ప్లస్ యాంగిల్ క్యూ ప్లస్ యాంగిల్ పిఆర్క్యూ ఇస్ ఈక్వల్ టు 180 డిగ్రీలు. ఇది సమీకరణం 2 అనుకుందాం. గమనించండి, సమీకరణం 1 180 డిగ్రీలు కుడి పక్కన ఉంది, సమీకరణం 2లో కూడా కుడి పక్కన 180 డిగ్రీల కోణం ఉంది. కాబట్టి ఈ రెండు సమీకరణాలని మనం సమానం చేయొచ్చు కదా. 1, 2 సమీకరణాల నుండి యాంగిల్ పిఆర్క్యూ ప్లస్ యాంగిల్ పిఆర్ఎస్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి ప్లస్ యాంగిల్ క్యూ ప్లస్ యాంగిల్ పిఆర్క్యూ ఎలా వచ్చింది? ఇది సమీకరణం 1, 2లలో కుడివైపు ఉన్నటువంటి కోణాలు సమానము కాబట్టి ఎడమ వైపు ఉన్న భాగం కూడా సమానం. కాబట్టి రెండు సమీకరణాలలో ఎడమ వైపు ఉన్న భాగాలని సమానం చేశారు. ఇప్పుడు గమనించండి విద్యార్థులు, రెండిట్లో మనకు పిఆర్క్యూ అనేది ఎడమ పక్క మరియు కుడి పక్క కూడా కనపడుతుంది కదా, మరి దాన్ని తొలగించవచ్చు కదా. కాబట్టి రెండు పక్కలా ఉన్నటువంటి పిఆర్క్యూ కోణాన్ని క్యాన్సిల్ చేస్తున్నాము. అంటే మనకేం మిగిలింది? యాంగిల్ పిఆర్ఎస్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి ప్లస్ యాంగిల్ క్యూ. అంటే త్రిభుజం లో ఒక భుజాన్ని పొడిగించగా ఏర్పడిన బాహ్య కోణము దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానము. లోపల ఉన్నటువంటి కోణం పి ప్లస్ క్యూ అని, బయట ఉన్నటి కోణం పిఆర్ఎస్ కి సమానము అని మనం నిరూపించాము. అర్థమైందా స్టూడెంట్స్? చాలా ఈజీగా ఉన్నటువంటి ప్రూఫ్ ఇది. మీరు రెండు సార్లు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఎప్పటికీ గుర్తుండిపోయేటటువంటి నిరూపణ. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఈ చాప్టర్ లో ఉన్నటువంటి ఒక రెండు ముఖ్యమైనటువంటి సిద్ధాంతాల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు దీనిలో వీటి మీద ఆధారంగా మనం మన పాఠ్యపుస్తకంలోని ఉదాహరణ లెక్కలను సాధిద్దాం. ఉదాహరణ 14. చూడండి ఏమిచ్చారు. ఒక త్రిభుజంలోని కోణాలు 2x డిగ్రీలు కామా
3x plus 5 degree lu, comma 4x minus 14 degree. Aina x viluvanu kanugoni dani sahayamto tribhuja konala viluvanu kanugonandi. Manaku lekka emani icharu? Tribhujamlo moodu konala viluva icharu. Aa konala viluva kuda ela icharu? 2x ani, 3x plus 5 ani, 4x minus 14 ani ivadam jarigindi. Mari manam em kanugonali? ఆ కోణాలని ఎటువంటి కోణ విలువని కలిగి ఉన్నాయి అంటే 60 డిగ్రీలా 70 80 ఆ విలువ ఎంత అనేది మనం కనుగొనాలి. దాని కొరకు ఏం చేయాలి అంటే మొదటగా మనం x విలువని కనుగొనాలి. x విలువని కనుగొని దాని సహాయంతో మిగిలిన మూడు కోణాల విలువని కనుగొనాలి. ఓకే చూద్దామా మరి సాధన. త్రిభుజము, త్రిభుజంలో మూడు కోణాలు, ఆ కోణాల విలువలు ఒకటి 2x, రెండవది 3x plus 5, మూడవది 4x minus 14. మరి మనం ఇప్పుడు నేర్చుకున్న ఈ రెండు సిద్ధాంతాలలో ఈ x విలువని కనుగొనడానికి ఏ సిద్ధాంతం సహాయపడుతుంది ఆలోచించండి. ఓకే మీ ఆలోచన సరైంది. ఏ సిద్ధాంతము? త్రిభుజములోని మూడు కోణాల మొత్తము 180 డిగ్రీలు అనేటటువంటి సిద్ధాంతాన్ని ఉపయోగించుకొని మనం ఈ లెక్కని సాధించబోతున్నాం. త్రిభుజంలోని కోణాల మొత్తం 180 డిగ్రీలు అని మనకు తెలుసు. మూడు కోణాలు అంటే ఏమేంటి? 2x plus 3x plus 5 plus 4x minus 14 is equal to 180 డిగ్రీలు. ఓకేనా స్టూడెంట్స్? మూడు కోణాలని కూడాము ఈ స్టెప్ లో. ఇక్కడ మరి x చూడండి ఎన్ని సార్లు ఉంది? 2x, 3x, 4x. మూడిటిని, మూడు కూడా x చరరాశితో ఉన్నాయి కదా, కాబట్టి ఆ మూడిటిని కూడదాం. అప్పుడు 2 plus 3 5, 5 plus 4 9, అంటే 9x, తర్వాత plus 5 minus 14 అంటే minus 9 is equal to 180. మైనస్ 9ని కుడి పక్కకు తీసుకెళ్ళినప్పుడు 180 plus 9 అంటే 9x is equal to 189 డిగ్రీలు. మరి x విలువ కనుగొనాలి అంటే 9ని కూడా కుడి పక్కకు పంపాలి కదా. 189 / 9, 9 ఎక్కంతో 189ని క్యాన్సిల్ చేస్తే కొట్టి వేసినట్లయితే మనకి ఎంత వస్తుంది? 9 రెట్ల 18, 9 1 9 అంటే x is equal to 21 డిగ్రీలు వస్తుంది. అంటే 189ని 9తో భాగాహారం చేసినప్పుడు 21 డిగ్రీలు వచ్చింది. సో x is equal to 21 డిగ్రీలు అని వచ్చింది కదా. ఇప్పుడు మనం x సహాయంతో విడివిడి కోణాలను కనుగొనవచ్చు కదా. కనుగొందామా. మొదటి కోణం ఎంత? 2x. 2x is equal to 2. x విలువను ఎంత ప్రతిక్షేపించుకోవాలి? 21. 2ని 21తో గుణకారం చేసినట్లయితే 42 డిగ్రీలు వస్తుంది. అంటే ఒక కోణం 42 డిగ్రీలు అని. రెండవ కోణం 3x plus 5, 3 x స్థానంలో 21ని ప్రతిక్షేపించాం plus 5, 3 21ల 63, 63 plus 5 అంటే 68 డిగ్రీలు. తర్వాత మూడవ కోణం 4x minus 14, 4 ఇంటూ 21, 4 21ల 84 మైనస్ 14 తీసివేస్తే 70 డిగ్రీలు వస్తుంది. అంటే మూడవ కోణాన్ని 70 డిగ్రీలుగా తెలుసుకుంటాం. ఈ విధంగా మనకు చరరాశిలో కోణాలను ఇచ్చినట్లయితే మొదటగా ఆ చరరాశిని కనుగొని దాని సహాయంతో మిగిలిన కోణాలని కనుగొనవలసి ఉంటుంది. అర్థమైందా స్టూడెంట్స్? ఈ సమస్యని ఈజీగా సాధించగలుగుతారా? ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మరి మనం తర్వాత సమస్యకు వెళ్దాం. త్రిభుజంలోని మూడు కోణాలు మనం 42, 68, 70 డిగ్రీలు అని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మరొక సమస్యని చూద్దాం. ఉదాహరణ 15. ఇక్కడ ఇవ్వబడినటువంటి పటంలో ఏబి ప్యారలల్ టు క్యూఆర్, యాంగిల్ BAQ is equal to 142 డిగ్రీలు మరియు యాంగిల్ ABP is equal to 100 డిగ్రీలు అయితే యాంగిల్ ABP మొదటి లెక్క
రెండవ లెక్క యాంగిల్ AQR, మూడవ లెక్క యాంగిల్ QRP లను కనుగొనుము అని ఇచ్చారు. పటాన్ని గమనించండి, అక్కడ పటంలో AB రేఖ మీద QR రేఖ మీద బాణం గుర్తులు ఇవ్వడం జరిగింది. అంటే అవి ఎటువంటి రేఖల్ని సూచిస్తున్నాయి? సమాంతర రేఖలను సూచిస్తున్నాయి. బాణం గుర్తు సమాంతర రేఖలకి సూచన అని మనం ఇంతకు ముందే తెలుసుకున్నాం కదా. ఓకే, మనకు ఏబి ప్యారలల్ టు క్యూఆర్ అంటే ఏబి అనే రేఖ క్యూఆర్ రేఖకి సమాంతరంగా ఉంది అని ఇవ్వబడ్డది. తరువాత బిఏక్యూ 142 డిగ్రీలు అని ఇవ్వబడ్డది. ఏబిపి 100 డిగ్రీలు అని కూడా ఇవ్వబడినది. దీని నుంచి మనం మిగతా మూడు కోణాల విలువలని కనుగొనవలసి ఉంటుంది. సాధన చూద్దాము. యాంగిల్ ఏపిపి, పి దగ్గర గమనించండి, ఏపిపి ఇక్కడ పి దగ్గర ఉన్నటువంటి కోణాన్ని మనం ఎక్స్ డిగ్రీలు అనుకుందాము. మనం ఫస్ట్ గా పిఏపి త్రిభుజాన్ని గమనిద్దాం. పిఏబి త్రిభుజంలో పిఏ అనే భుజాన్ని క్యూ వరకు పొడిగించారు, అవునా? కేవలం మనం ఏపిబి త్రిభుజం వరకే గమనించినట్లయితే పిఏ అనేది ఒక భుజం కదా, ఆ పిఏ భుజాన్ని ఏం చేశారు, ఏక్యూ వరకు కూడా పొడిగించారు. పొడిగించినప్పుడు ఒక బాహ్య కోణం ఏర్పడ్డది కదా, ఎన్ని డిగ్రీల బాహ్య కోణం ఏర్పడ్డది, 142 డిగ్రీల బాహ్య కోణం ఏర్పడినది. మనం ఇందాక నిరూపించినటువంటి రెండు సిద్ధాంతాల్లో రెండో సిద్ధాంతాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. ఏమిటది? త్రిభుజ బాహ్య కోణము దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానము. అంటే ఇప్పుడు ఏ దగ్గర ఏర్పడినటువంటి 142 డిగ్రీల కోణము దాని ఆ త్రిభుజం లోపల ఉన్నటువంటి 100 డిగ్రీలు పి దగ్గర ఉన్నటువంటి ఎక్స్ డిగ్రీల మొత్తానికి సమానము. ఆ అంశం ఆధారంగా మనం ఇప్పుడు మనం ఈ సమస్యను సాధిద్దాం. ఓకేనా? గమనించండి, త్రిభుజం పిఏబిలో భుజం పిఏను క్యూ దాకా పొడిగించగా ఏర్పడిన బాహ్య కోణం, బాహ్య కోణం పేరేంటి, పిఏక్యూ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏబిపి ప్లస్ ఏపిపి. లోపల ఉన్నటువంటి ఇవి అంతరాభిముఖ కోణాలు అన్నమాట. మరి యాంగిల్ బిఏక్యూ విలువ ఎంత, 142 డిగ్రీలు. అదే విధంగా ఏబిపి విలువ 100 డిగ్రీలు. వాటిని మనం ఈ సమీకరణంలో ప్రతిక్షేపించాం. అదే విధంగా ఏపిపి అంటే మనం ఎక్స్ అనుకున్నాం కదా, ఎక్స్ ని కూడా ప్రతిక్షేపించాం. మనం ఎక్స్ విలువని కనుగొనాలి కాబట్టి 100 డిగ్రీలని 142 డిగ్రీలు ఉన్న వైపుకి తీసుకొని వెళ్ళినట్లయితే 142 డిగ్రీలు మైనస్ 100 అవుతుంది. 142 డిగ్రీలో 100 డిగ్రీలను తీసివేసినట్లయితే 42 డిగ్రీలు. అంటే యాంగిల్ ఏపిబి ఇస్ ఈక్వల్ టు 42 డిగ్రీలుగా మనం కనుగొన్నాము. ఇప్పుడు రెండవ సాధన చూద్దాం. రెండవది ఏంటి, మనం యాంగిల్ ఏక్యూఆర్ ఇది కదా, ఏక్యూఆర్ ని మనం కనుగొనాలి. చూడండి, ఏబి ప్యారలల్ టు క్యూఆర్, ఈ రెండు కూడా ఏపీ రేఖ క్యూఆర్ రేఖ అనేవి ఎలాంటి రేఖలు, సమాంతర రేఖలు. తరువాత పిక్యూ అనేది ఒక తిర్యక్ రేఖ, ఈ పిక్యూ అనేది తిర్యక్ రేఖ. మరి మనం తిర్యక్ రేఖకు ఒక వైపున ఉన్న అంతర కోణాల జత సంపూరకాలు అని తెలుసుకున్నాం ముందు తరగతుల్లో, అవునా? మనం చెప్పుకున్నటువంటి డే టు డే త్రీ లెసన్స్ లో ఏం చెప్పుకున్నాము, సమాంతర రేఖలు ఏర్పరిచిన, సమాంతర రేఖలలో తిర్యగ్ రేఖ ఏర్పరిచిన అంతర కోణ జత, తిర్యగ్ రేఖకు ఒక వైపున ఉన్న అంతర కోణ జత సంపూరకాలు అని తెలుసుకున్నాం. అంటే యాంగిల్ బిఏక్యూ, ఇక్కడ చూడండి బిఏక్యూ అంటే 142 డిగ్రీలు ఉన్నటువంటి ఈ కోణము, తర్వాత మనకు కావలసినటువంటి ఏక్యూఆర్ ఈ కోణము కూడా ఎలా ఉన్నాయి, తిర్యగ్ రేఖకు ఒక వైపున ఉన్న అంతర కోణ జత, ఈ రెండింటి మొత్తం ఎలా ఉంటుంది, సంపూరకంగా ఉంటుంది. కాబట్టి ఏమవుతుంది, 142 డిగ్రీలు ప్లస్ యాంగిల్
AQR is equal to 180 degrees. Angle AQR is equal to 180 minus 142. That is equal to BC base in at like 38 degree la kona vastundi. Okay students, mari moodo samasya ni gamanidama. QRP vilvani kanugonali. QRP ante manam ee R daggara unna konani telusukonali. Gamaninchandi AB QR anevi samantara rekhalu tarvata PR అనేది తిర్యక్ రేఖగా తీసుకుందాం. తిర్యక్ రేఖ ఏర్పరిచినటువంటి సదృశ్య కోణాలు ఏ విధంగా ఉంటాయి? సమానంగా ఉంటాయి. మరి ఇక్కడ R కి సదృశ్య కోణం ఎవరు? P దగ్గర ఉన్నటువంటి ఈ 100 డిగ్రీల కోణం కదా. కాబట్టి సదృశ్య కోణాలు సమానము అనే స్వీకృతం నుంచి R వద్ద కూడా 100 డిగ్రీల కోణం ఉంటుంది. అంటే యాంగిల్ QRP is equal to యాంగిల్ ABP is equal to 100 డిగ్రీ. ఎందుకని? సదృశ్య కోణాలు సమానము. అంటే ఇప్పుడు మనం దీనిలో ఉన్నటువంటి మూడు సమస్యలను సాధించాం కదా. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ఇప్పుడు మన టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి ఆలోచించి చర్చించి రాయండి దగ్గరికి వచ్చాము. ఏమిచారు? ఒక త్రిభుజ భుజాలను వరుసగా పొడిగించగా ఏర్పడిన బాహ్య కోణాల మొత్తము ఎంత? త్రిభుజంలో మూడు భుజాలు ఉంటాయి కదా, మూడు భుజాలను కూడా పొడిగించాలి. మూడు భుజాలను పొడిగించినట్లయితే ఇక్కడ గమనించండి ఏబిసి త్రిభుజం యొక్క శీర్షాలు ఏబి భుజాన్ని బిసి భుజాన్ని ఏసి భుజాన్ని పొడిగించాము. పొడిగించడం వల్ల అక్కడ బయట వైపు మూడు బాహ్య కోణాలు ఏర్పడ్డాయి కదా. మరి ఈ బాహ్య కోణాల మొత్తం ఎంత అనేది కనుగొనాలి. ఆలోచించండి, మన బాహ్య కోణం ఎలా ఉంటుంది? బాహ్య కోణం దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానము అని నేర్చుకున్నాం కదా. అంటే ఆ సిద్ధాంతం ఆధారంగా ఒకటి దగ్గర ఉన్నటువంటి కోణం బీసీల మొత్తం, అంటే త్రిభుజం ఏబిసిలో ఉన్న కోణాలని గమనించి బీసీల మొత్తం. అదే విధంగా రెండు దగ్గర ఉన్నటువంటి కోణం ఏసీల మొత్తము, సి దగ్గర మూడో బాహ్య కోణము ఏబీల మొత్తానికి సమానము అని తెలుసుకున్నాం. మరి వీటి మొత్తం అంటే వీటిని రెండు సార్లు మనకు యాంగిల్ వన్ యాంగిల్ టూ ప్లస్ యాంగిల్ త్రీ చేయండి, రెండు సార్లు అంతరాభిముఖ కోణాలు వస్తాయి. అంటే ఒక అంతరాభిముఖ కోణం 180 డిగ్రీలు అని చెప్పుకున్న అంతర కోణం త్రిభుజంలో అంతర కోణం 180 డిగ్రీలు అని చెప్పుకున్నాం కదా, రెండు సార్లు అంటే రెండు 180ల 360 డిగ్రీలు రావాలి బాహ్య కోణాల మొత్తం. దీనిని మీరు రకరకాల త్రిభుజాలను గీసి మీ త్రికోణంతో కోణాలను గుర్తించి బాహ్య కోణాలు ఎంత వస్తున్నాయి అంటే త్రిభుజం లోపల ఉన్నటువంటి కోణాలు ఎంత ఉంది, మూడు త్రిభుజాలను గీయండి, త్రిభుజం లోపల ఎంత వచ్చింది, ప్రతి త్రిభుజానికి బయట బాహ్య కోణాలు ఎంత వస్తున్నాయి, ఆ మూడిటి మొత్తం కూడినట్లయితే ఎంత వస్తుంది అని మీరు ఒక నాలుగు త్రిభుజాలని గమనించి గీయండి నోట్స్ లో. గీసి ఒక పట్టిక రూపంలో మొదటి త్రిభుజానికి త్రిభుజంలో ఉన్న అంతర కోణాల మొత్తము బాహ్య కోణాల మొత్తము అని ఒక పట్టికను తయారు చేయండి. ఒక ప్రాజెక్ట్ వర్క్ లాగా దీన్ని కంప్లీట్ చేసి మీ తరగతి గణిత ఉపాధ్యాయునికి చూపించండి. ఇప్పుడు స్టూడెంట్స్ మనం మరొక ఉదాహరణ లెక్కని ప్రయత్నం చేద్దాం. ఏమిచ్చారో చూడండి. ఇచ్చిన పటంలో యాంగిల్ ఏ ఇస్ ఈక్వల్ టు 40 డిగ్రీలు, బిఓ మరియు సిఓ రేఖాఖండాలు వరుసగా యాంగిల్ బి మరియు యాంగిల్ సి ల కోణ సమద్విఖండన రేఖలు అయిన యాంగిల్ బిఓసి కొలతను కనుగొనండి. మరి కోణ సమద్విఖండన రేఖ అంటే గుర్తుందా? ఏంటి కోణ సమద్విఖండన రేఖ అంటే? పేరులోనే ఉంది కదా, కోణ సమ విఖండన రేఖ. కోణాన్ని రెండు సమాన భాగాలుగా చేసేటటువంటి రేఖాఖండాన్ని కోణ సమద్విఖండన రేఖ అంటారు.
పటాన్ని గమనించండి. ఏబీసీ అనేది త్రిభుజం, దానిలో ఏ దగ్గర 40 డిగ్రీలు గుర్తించారు, బి దగ్గర బీఓ అనేది, సి దగ్గర సిఓ అనే రేఖాఖండాలు ఉన్నాయి. బీఓ అనేది కోణ సమద్వీకరణ రేఖ, సిఓ అనేది కోణ సమద్వీకరణ రేఖ. అంటే మనం బి దగ్గర ఏ కోణం అయితే ఉందో రెండు సమాన భాగాలుగా ఉంది, ప్రతి సమాన భాగాన్ని ఎక్స్ డిగ్రీలతో సూచిస్తున్నాము. అదే విధంగా సి దగ్గర కూడా రెండు సమాన భాగాలుగా విభజించబడ్డది, ప్రతి భాగాన్ని వైగా సూచిస్తున్నాం. అంటే బి దగ్గర మొత్తం కోణం కావాలి అంటే మనకి ఎలా వస్తుంది, ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే 2x అవుతుంది. అదే విధంగా సి దగ్గర మొత్తం కోణం కావాలి అంటే వై ప్లస్ వై, 2y డిగ్రీల కోణం అవుతుంది. ఇప్పుడు మరి మనం దీని సాధనని చూద్దాం. BO అనేది యాంగిల్ B యొక్క కోణ సమద్వీకరణ రేఖ, CO అనేది యాంగిల్ C యొక్క కోణ సమద్వీకరణ రేఖ. యాంగిల్ CBO is equal to angle ABO is equal to x అనుకున్నాము. అంటే ప్రతి భాగాన్ని కూడా మనం x అనుకున్నాము. అదే విధంగా C దగ్గర ఉన్నటువంటి ప్రతి భాగాన్ని మనం y డిగ్రీలు అని అనుకుంటున్నాము. ఇప్పుడు చూడండి, యాంగిల్ B is equal to B దగ్గర ఉన్న కోణం ఎన్ని డిగ్రీలు అయింది, 2x. అదే విధంగా C దగ్గర ఉన్నటువంటి కోణం y ప్లస్ y అంటే 2y అవుతుంది. మరియు ఏ దగ్గర 40 డిగ్రీలు ఉంది అని మనకు తెలుసు. అప్పుడు యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఇస్ ఈక్వల్ టు 180 డిగ్రీలు. ఎలా అయింది 180 డిగ్రీలు ఆలోచించండి. ఓకే రైట్, మనం ఈ రోజు చెప్పుకున్నటువంటి మొదటి సిద్ధాంతం ఏంటి, త్రిభుజంలోని మూడు కోణాల మొత్తం 180 డిగ్రీలు. దాని నుంచి మనకు ఏబిసి మూడు కోణాలని కూడినట్లయితే 180 డిగ్రీలు అవుతుంది అని తెలుసుకుంటాం. మూడు కోణాలు అంటే ఏంటి, 2x ఒక కోణము, 2y ఒక కోణము, 40 డిగ్రీలు మరి ఒక కోణం. కాబట్టి 2x ప్లస్ 2y ప్లస్ 40 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు. దీనిలో 140 డిగ్రీలను ఏం చేస్తున్నా, కుడి పక్కకు పంపిస్తున్నా. అంటే 180 - 40 అంటే 140 డిగ్రీలు. మరియు ఎడమ పక్కన 2x ప్లస్ 2y ఉంది కదా, దా రెండింటిలోంచి మనం రెండుని కామన్ తీసినట్లయితే ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ వై అవుతుంది. అంటే 2 × x + y ఇస్ ఈక్వల్ టు 140 డిగ్రీలు. అంటే మనం స్టెప్ లో ఏం చేసాం, చరరాశులని ఒక పక్కన ఉంచాం, స్థిర రాశులని ఒక పక్కన ఉంచాం, రెండుని కూడా కుడి పక్కకు పంపించినట్లయితే 140/2 అంటే 2 × 2 = 70/140. అంటే ఎక్స్ ప్లస్ వై అనేది 70 డిగ్రీలుగా మనం గుర్తించాము. ఇప్పుడు మనం మరి చిన్న త్రిభుజం అయినటువంటి బిఓసి లోపల ఉన్నటువంటి బిఓసి త్రిభుజాన్ని గమనిద్దాం. బిఓసి త్రిభుజంలో ఎలా ఉంది, ఒకటి ఎక్స్ ఒక కోణం, రెండవ కోణం వై, మూడవ కోణం జెడ్. మరి ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇస్ ఈక్వల్ టు మళ్ళీ 180 డిగ్రీలు. అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ లో మనం ఎక్స్ ప్లస్ వై విలువని ఆల్రెడీ కనుగొన్నాం కదా 70 డిగ్రీలు అని. కాబట్టి జెడ్ విలువ కనుగొనాలి అంటే ఏం చేయాలి, ఆ 70ని కుడి పక్కకు పంపించాలి. సో 180 డిగ్రీలు - 70 డిగ్రీలు అంటే 110 డిగ్రీలు. యాంగిల్ పిఓసి ఇస్ ఈక్వల్ టు 70 డిగ్రీలు. అంటే మనం జెడ్ విలువని 70 డిగ్రీలుగా కనుగొన్నాము. ఇప్పటి వరకు మనం టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి కొన్ని ఉదాహరణ లెక్కల్ని గమనించాం కదా, మరి అదే విధంగా అభ్యాసంలోని లెక్కలను చూద్దాం. మరి ఇంకా కొన్ని ఉదాహరణ లెక్కలు కూడా ఉన్నాయి, అవి మీరు సొంతగా ప్రయత్నం చేయండి. అక్కడే సాధన కూడా ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా స్టెప్ తర్వాత స్టెప్ సాధించుకుంటూ వెళ్ళినట్లయితే ఈజీగా చేయగలుగుతారు. ఇప్పుడు మనం అభ్యాసం 4.4లోని సమస్యలను పరిశీలిద్దాం. గమనించండి, ఇక్కడ మనకు త్రిభుజంలో ఎక్స్ వై మరియు జెడ్ ల విలువలను కనుగొనండి అంటున్నారు. అంటే ఇక్కడ మూడు సందర్భాలు ఇచ్చారు, మూడు లెక్కలు ఇవి. ప్రతి సందర్భంలో కూడా మనం ఎక్స్ విలువని కనుగొనాలి. గమనించండి, మొదటి పటాన్ని ఎలా కనపడుతుంది, ఒక భుజాన్ని పొడిగించారు. మరి ఒక భుజాన్ని పొడిగించారు అంటే మరి మనం ఏ సిద్ధాంతాన్ని ఉపయోగిస్తాం, త్రిభుజ
భుజాన్ని పొడిగించగా ఏర్పడిన బాహ్య కోణము దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. ఇవి డైరెక్ట్ నోడి లెక్కల ద్వారా కూడా చెప్పేయచ్చు కదా. మరి ఇప్పుడు చెప్పండి, ఎక్స్ విలువ ఎంత అవుతుందో ఆలోచించి చెప్పండి. ఆలోచించారా ఎంత అవుతుంది? రైట్, 110 డిగ్రీలు. ఎలా? ఎక్స్ కి లోపల ఉన్నటువంటి కోణాలు 50 60, 50 60 కూడినట్లయితే 110 డిగ్రీలు. నోటి లెక్కలు ఇవి చాలా ఈజీగా ఒక 30 సెకండ్స్ లోనే డైరెక్ట్ గా చెప్పేయచ్చు. అదే విధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత ఎన్ని డిగ్రీలు ఉంది జెడ్ దగ్గర? ఇక్కడ 60, ఇక్కడ 70. 70 ప్లస్ 60 130 డిగ్రీలు. అదే విధంగా వై దగ్గర గమనించినట్లయితే 35 ప్లస్ 45 80 డిగ్రీ. మరి ఒక సాధారణ మనం గమనిద్దాం, దీనిలో ఉన్నటువంటి స్టెప్స్ ఎలా వేయాలి. మనం లెక్కను సాధించేటప్పుడు స్టెప్స్ ఏ స్టెప్స్ ఎలా వేసినట్లయితే మనకు మంచి మార్కులు వస్తాయి అని స్టెప్స్ పరంగా ఒక 1 బై 1 స్టెప్ వేసినట్లయితే ఆ సాధన చాలా చూడడానికి అర్థవంతంగా ఉంటుంది కదా. మరి ఆ స్టెప్స్ ని ఈ సమస్య సాధనలో గల స్టెప్స్ ఒకసారి పరిశీలిద్దాం. ఒక లెక్క ఉదాహరణగా తీసుకొని చూడండి, పటం మనకు ఎక్స్ వై జెడ్ అనేటటువంటి విలువలలో మనం మూడో లెక్కను తీసుకుంటున్నాం. అంటే ఇక్కడ మనం వై కోణాన్ని కనుగొనవలసి ఉంటుంది. ఒక త్రిభుజంలో ఆర్క్యూ అనేటటువంటి భుజాన్ని ఎస్ వరకు కూడా పొడిగించారు, అప్పుడు వై డిగ్రీల బాహ్య కోణం ఏర్పడినది. మరి దీని సాధనలో గల సోపానాలని చూద్దాం. మొదటగా ఏం రాయాలి? త్రిభుజ భుజాన్ని పొడిగించగా ఏర్పడిన బాహ్య కోణం దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానము. మనం ఆ సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుని మనం ఈ సమస్యను సాధిస్తున్నాం కనుక మొదటగా దాన్ని రాద్దాం. మరి బాహ్య కోణము అంటే ఏంటి? ఇక్కడ ఎస్ఆర్పి. బాహ్య కోణం ఎవరు? ఎస్ఆర్పి. అంతరాభిముఖ కోణాలు ఎవరు? యాంగిల్ పి, యాంగిల్ క్యూ. కాబట్టి ఎస్ఆర్పి ఇస్ ఈక్వల్ టు యాంగిల్ పి ప్లస్ యాంగిల్ క్యూ. ఎస్ఆర్పి విలువ ఎంత? 5 డిగ్రీలు. పి విలువ 35 డిగ్రీలు. క్యూ విలువ 45 డిగ్రీలు. కాబట్టి వై ఇస్ ఈక్వల్ టు 35 ప్లస్ 45, దట్ ఈస్ ఈక్వల్ టు 80 డిగ్రీలు. చూసారా సమస్యలోని స్టెప్స్. ఇప్పుడు మరి మనం అభ్యాసంలోని మరి ఒక సమస్యను తీసుకొని సాధిద్దాం. ఇచ్చినటువంటి పటంలో ఏబి ప్యారలల్ టు సిడి, బీసీ ప్యారలల్ టు డిఈ అయిన ఎక్స్ వై విలువలను గమనించండి. పటంలో గమనించండి, ఏబి అనేది సిడికి సమాంతరంగా ఉంది, అదే విధంగా బీసీ అనే రేఖ డిఈ రేఖకు సమాంతరంగా ఉంది. సమాంతరంగా ఉన్నట్లయితే అక్కడ ఎక్స్ విలువని వై విలువని మనం కనుగొనవలసి ఉంటుంది. సాధన చేద్దాము. ఏబి ప్యారలల్ టు సిడి, బీసీ ప్యారలల్ టు డిఈ అని ఇవ్వబడినది. మరి ఫస్ట్ మనం ఎక్స్ విలువని కనుగొనడానికి ఏం చేస్తున్నా? ఏబి ప్యారలల్ టు సిడి, బీసీని తిర్యక్ రేఖగా తీసుకుంటున్నాం. బీసీ అనేది తిర్యక్ రేఖ. ఇక్కడ ఆ తిర్యక్ రేఖను ఉపయోగించుకుని మనం ఈ సమస్యను సాధిద్దాం. గమనించండి, బీసీ రేఖని, బీసీ రేఖకి ఒకవైపు 3x కోణం ఉంది, ఒకవైపున 105 డిగ్రీల కోణం ఉంది. మరి సమాంతర రేఖలలో తిర్యక్ రేఖ ఏర్పరిచినటువంటి ఏకాంతర కోణాలు ఎలా ఉంటాయి? ఏకాంతర కోణాలు సమానంగా ఉంటాయి అని మనం తెలుసుకుందాం. అంటే 3x అనేది 105 డిగ్రీల కోణానికి సమానంగా ఉంటుంది. కాబట్టి మేము 3x ఇస్ ఈక్వల్ టు 105 డిగ్రీలు, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది? 105/3. అంటే 105ని మనం 3తో భాగాహారం చేసినట్లయితే 35 డిగ్రీలు వస్తుంది. అంటే ఎక్స్ విలువ ఎంతగా కనుగొన్నా? 35 డిగ్రీలు. మరి ఇప్పుడు వై విలువని కనుగొందామా? గమనించండి పటం, బీసీ ప్యారలల్ టు డిఈ, బీసీ అనే రేఖ డిఈ అనే రేఖకు సమాంతరంగా ఉంది. మరి ఈ సమాంతరంగా ఉన్నప్పుడు అక్కడ గమనించండి ఎన్ని తిర్యక్ రేఖలు కనబడుతున్నాయి? సిఈ అనే ఒక తిర్యక్ రేఖ ఉంది, సిడి అనేది కూడా ఇంకొక తిర్యక్ రేఖ కనబడుతుంది.
కానీ మనం ఇప్పుడు మనం ఈ సాధన చేయడానికి CE అనే క్రియా గ్రేకని ఎంచుకుంటాం కాబట్టి BC parallel to DE మరియు CE అనేది క్రియా గ్రేక మరి గమనించండి y దగ్గర ఉన్నటువంటి కోణము తర్వాత C దగ్గర ఉన్నటువంటి కోణం కూడా ఎలా ఉన్నాయి తిరియక్ రేఖకు ఒక వైపున ఉన్న అంతర కోణ జత అని అర్థమవుతుంది మరి సమాంతర రేఖలలో తిరియక్ రేఖకు ఒక వైపున ఉన్న అంతర కోణ జత ఎలా ఉంటుంది సంపూరకము అని తెలుసుకున్నాం కాబట్టి 105 డిగ్రీలు ప్లస్ 24 డిగ్రీలు ప్లస్ y డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 180 ఆ స్టెప్ చేసాము 105 కి 24 డిగ్రీలను కూడినట్లయితే 129 డిగ్రీలు 129 డిగ్రీలను మనం కుడి పక్కకు పంపిద్దాం 180 డిగ్రీలు మైనస్ 129 డిగ్రీ తీసివేసినట్లయితే y is equal to 51 డిగ్రీలుగా తెలుసుకుందాం స్టూడెంట్స్ ఇప్పటివరకు మనం ఈ అభ్యాసంలో రెండు లెక్కల్ని సాధించాం కదా మరి ఈ అభ్యాసంలో ఇంకా మనకు సమస్యలు ఇవ్వబడ్డాయి కదా మరి మిగతా సమస్యల్ని మీరు దాదాపు ప్రతి సమస్య కూడా మనం ఇప్పటి వరకు నేర్చుకున్నటువంటి సిద్ధాంతాల మీద ఆధారపడినటువంటి లెక్కలు కాబట్టి వాటిని మీరు జాగ్రత్తగా పాఠం చాలా చాలా ఇంపార్టెంట్ పాఠాన్ని గమనించినట్లయితే మీకు లెక్క అర్థమవుతుంది పాఠాన్ని గమనించుకుంటూ అదే విధంగా మనకి లెక్కలో ఎటువంటి దత్తాంశం ఇచ్చాడు మనం కనుగొనాల్సినటువంటి సారాంశం ఏంటి ఫలితం ఏంటి అని మనం తెలుసుకొని దాని వైపు ప్రయాణం చేసినట్లయితే అంటే మనకి ఇచ్చినటువంటి క్లూస్ ఏంటి మన ఫలితాన్ని రాబట్టడానికి మన మార్గం మధ్యంలో ఉపయోగపడేటటువంటి సిద్ధాంతాలు సూత్రాలు ఏంటి అని ఒకదాని తర్వాత ఒకటి గుర్తు తెచ్చుకుంటూ చేసినట్లయితే ప్రతి సమస్యని కూడా చాలా సులభంగా సాధించగలుగుతాం కాబట్టి మీరు అభ్యాసంలోని మిగతా సమస్యలు సాధించడానికి ప్రయత్నం చేయండి నేను రేపటి క్లాస్ లో మరికొన్ని సమస్యలను అభ్యాసంలో ఉన్నటువంటి మరికొన్ని సమస్యలను సాధిస్తాను ఈ లోపుగా మీరు ప్రతి లెక్కని సాధించినట్లయితే రేపు నేను చెప్పేటటువంటి సమస్యల సాధనతో మీరు చేసినటువంటి సాధనను కంపేర్ చేసుకున్నట్లయితే మీకు చాలా అది మీరు తట్ అయినట్లయితే మీకు చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది ఆ కాన్ఫిడెన్స్ మీరు తర్వాత లెక్కలు నేర్చుకోవడంలో ప్రేరకంగా అంటే చాలా ఇన్స్పిరేటివ్ గా పనిచేసి చాలా హ్యాపీగా నేర్చుకోగలుగుతారు కాబట్టి స్టూడెంట్స్ మ్యాథ్స్ క్లాస్ అంటే కేవలం విన్ని దాన్ని వదిలేయడం కాదు ప్రతి సమస్యని మనం జాగ్రత్తగా అందులో ఉన్నటువంటి ప్రతి స్టెప్ ని గమనించుకుంటూ దానిని ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా తక్కువ సమయంలోనే మీరు మ్యాథ్స్ మీద పట్టు సాధించగలుగుతారు మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం సెల్ఫ్ లెర్నింగ్ అని ఇప్పుడు మనం సెల్ఫ్ లెర్నింగ్ మోడ్ లో ఉన్నాం అంటే ప్రతి ఒక్కళ్ళం కూడా మనం స్వయంగా అభ్యసించాలి స్వయం అభ్యసనానికి కావాల్సింది మోర్ ప్రాక్టీస్ మీరెంత ప్రాక్టీస్ చేస్తే మీకు వచ్చేటటువంటి ఫలితాలు అంత అద్భుతంగా అంత అత్యున్నతంగా ఉంటాయి కాబట్టి స్టూడెంట్స్ మళ్ళీ రేపు మనం రేపటి మన క్లాస్ లో కలుసుకుందాం థ్యాంక్ యూ